లక్ష్మీ కాపురాణ్ణి నిలబెట్టాల్సింది కూడా నేనే. ఏంట్రా నువ్వు నిలబెట్టేది, ఎవరెస్ట్ మీద జెండానా? అక్కడ కాపురం కుదుట పడకపోతే ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకోవా. చచ్చినా చేసుకోను. నా మాట అంటే మాటే. బంటి, ఫూలిష్ గా మాట్లాడకు. ఆ లక్ష్మికి నువ్వు సపోర్ట్ చేయాలి అంటే అలాగే చేసుకో. మన పెళ్లిని పోస్ట్ పోన్ చేయడానికి నేను ఒప్పుకోను, అంతే. ఆశ అంటే ఏంటి నువ్వనేది? అక్కడ నా కారణంగా లక్ష్మి కన్నీళ్లు పెడుతూ ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని నేను ఖుషీ ఖుషీగా ఉండాలా? అబ్బో బంటి, ఎంత గొప్ప త్యాగబుద్ధి నీది. బంటి, నీలాంటి విశాల హృదయం ఉన్న మగాళ్ళు ఊరికి ఒక్కళ్ళుంటే చాలరా, ఏ ఇళ్ళకి కన్నీళ్లు పెట్టుకునే బాధే ఉండదు. కూలిపోయే కాపురాల కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితే రాదు. ఇదిగో ఇక ఆప్తారా, కర్ర విరక్కుండా పావు చావకుండా కొట్టాలరా మగడా అంది అన్నట్టు మా బంటిగాన్ని బాగానే గేస్తున్నారు. మీకే మీరంతా హ్యాపీగానే ఉంటారు. వెంటనే బంటితో నా పెళ్లి జరగకపోతే కష్టం నష్టం రెండు నాకే. అయినా సరే భరించాల్సిందే, కాదంటే నీ ఇష్టం. ఎవరికోసమో నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. లక్ష్మీ కాపురం కుదుట పడేదాకా మా పెళ్లి టాపిక్ ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు, అంతే. శబాష్ రా బంటి, మగాడంటే నీలా ఉండాలి. ఇన్నాళ్ళు నిన్ను అమాయకుడు అని అనుకున్నాం, కానీ మగ మహారాజువి నువ్వు. ఒరే బంటిగా, వీళ్ళు ఇంకా ఇంకా నిన్ను రెచ్చగొట్టి నా కొంపు ముంచారు కదరో. ఓర్ దేవుడో. బంటి ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి ఆంటీ? ఇంకేంటి చేసేది నా బొందా? ఇల్లు ఈగల పాలు, దొడ్డి దోమల పాలు అన్నట్టు ఆ లక్ష్మి కాపురం కుదుట పడే వరకు ఇదిగా ఇదిగో ఇలా కూర్చోవడమే. రా, నువ్వు కూడా కూర్చో. ఓరి దేవుడు.